పాఠశాల విద్య ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం. ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను, విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయులను నూతన శక్తి నింపేందుకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సీ నియామకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి. ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేర్లను మా ప్రభుత్వం పెట్టింది. ఉపాధ్యాయుల బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం. ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను, విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయులను నూతన శక్తి నింపేందుకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సీ నియామకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి. ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేర్లను మా ప్రభుత్వం పెట్టింది. ఉపాధ్యాయుల బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.